Pooja Dhravyam 18 Puja Samagri Samstha Habsiguda Street No. 8 Hyderabad lo స్థాపించాము. ఈ పూజా ద్రవ్యం 18 సంస్థ గత 5 సంవత్సరాలుగా ప్రకృతి సిద్ధంగా ఐటమ్స్ అన్ని కూడా తయారు చేసి మేము అందిస్తున్నాము. మా పసుపు ఏ విధమైనటువంటి పెస్టిసైడ్ వాడకుండా గో ఆధారితంగా తయారు చేసాము అన్నమాట. అదే పసుపుతో తయారు చేసినటువంటి కుంకుమ మొగలి పువ్వుతో ఆ కుంకుమతో ఆ పసుపుతో తయారు చేసినటువంటిది రెడ్ కుంకుమ మరియు మెరూన్ కుంకుమ ఉంటుంది. గంధం ఈ గంధం అనేటప్పటికీ అష్టగంధం ఇవ్వడం వల్ల చేతికిను మరకలు అయ్యి బట్టల మీద పడ్డా కూడా పోవట్లేదు, అందుకని దానికి కలబ చందనం అంటారు. అంటే దిస్ ఇన్ కేరళలో ప్రతి టెంపుల్లోనూ వాడతారు. దిస్ ఇస్ కాల్డ్ కలబ చందనం అంటారు. ఈ భస్మం ఆవు పిడకతో తయారు చేసినటువంటి భస్మము, పచ్చకర్పూరం, కర్పూరం, తర్వాత సుగంధ ద్రవ్యాలు జవ్వాజు, ఈ పూజలకంతా వాడుతున్నటువంటి ఒక జవ్వాజు అన్నమాట. అదేవిధంగా పూజకు కావలసినటువంటి పసుపు కొమ్మలు, ఒక్కలు, ఖర్జూరం, పసుపు కొమ్మలు, తామర గింజలు, వరిపేలాలు హోమానికి, ఎలాచి, తర్వాత తెల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, మిశ్రీ పటిక బెల్లం, తేనె, చండీ హోమానికి ఇప్ప పువ్వు, సుగంధ ద్రవ్యాలకు సంబంధించినటువంటి జాజికాయ, నవధాన్యాలు, వడ్లు, అదేవిధంగా గో ఆధారితంగా తయారు చేసినటువంటి బెల్లం, లైన్ డేట్స్, దీక్షకు కావలసినటువంటి మాలలు, వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి ఆ యొక్క డాల్ ఫేస్లు, తర్వాత అన్ని రకాలైనటువంటి ఆభరణాలు, జడకుచ్చులు, తర్వాత అవన్నీ కూడా ఇస్తున్నాము. సాంబ్రాణి, నవమూలిక సాంబ్రాణి అనమాట. ఆవు పిడకతో తయారు చేసినటువంటి ఈ యొక్క సాంబ్రాణి అద్భుతంగా ఒక ఉంటుంది. అన్ని రకాలైనటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అగరబత్తులు, పన్నీరు, తర్వాత గోపంచితం, గుగ్గిలం, సాంబ్రాణి, అభిషేకం పౌడరు, దశాంగం, గంగాజలం, వారణాసిలో అన్ని రకాలైనటువంటి దేవుళ్ళకు ఉపయోగించినటువంటి పూలని పడేయకుండా తయారు చేసినటువంటి ఒక అగరబత్తి, తర్వాత ఈ నిత్య పూజ అగరబత్తి అని ఉంటుంది. ఇది మా యొక్క అగరబత్తి ప్రత్యేకంగా శ్రీదీపారాధన నూనె, నవమూలికా పంచతైలం అని, తర్వాత ఆలయం అనే నువ్వుల నూనె, శ్రీరుద్ర అనే పంచదీపం ఆయిల్, ఏఎస్ బ్రాండ్ వాళ్ళ పూజ ఆయిల్, సైకిల్ బ్రాండ్ వారి యొక్క ఓమ్ బ్రాండ్ జాస్మిన్ మరియు పారిజాతం దాంతో ఉంటుంది, అనురాగ ఆయిల్ ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, అన్ని రకాలైనటువంటి ఆవు నెయ్యి, ఇదయం ఆయిల్ ఉంటుంది, మళ్ళీ కాజు, కిష్మిష్, ఈ అనూహ్య అనేటువంటి సున్నిపిండి, మళ్ళీ స్వర్ణాంబరి అనే యొక్క ఇత్తడి వెండి, తర్వాత ఏ విధమైనటువంటి పాత్రలైనా కడగడానికి స్వర్ణాంబరి అనేది ఒకటి చిన్నారు. ఈ అష్టలక్ష్మి అనమాట. ఇది మన వరలక్ష్మి వ్రతం అప్పుడు అన్ని రకాల అష్టలక్ష్ములు, పైన వచ్చి మహావిష్ణువు యొక్క రూపము. ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు లేదా ఇంటికి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అందరూ అష్టలక్ష్మిగా పెట్టుకోకుండా ఇంటి యొక్క దేవుడి గుమ్మానికి కూడా ఇలా పెట్టుకోవచ్చు అనే దానికి కొంచెం మోడల్గా చూపించామన్నమాట మేము. శంఖధార, చక్రధార అనమాట ఇది స్వామివారికి. ఇలా హ్యాంగింగ్ గణేష, ఇంకా నీ బ్రాస్ ఐటమ్స్ అంతా యూనిక్గా చాలా అద్భుతమైనటువంటి హ్యాంగింగ్ గణేష ఇటు ఉంటుంది. మళ్ళీ అమ్మ ఉట్టి శ్రీకృష్ణాష్టమి అప్పుడు కానీ లేకపోతే గోపికలకంతా వాడడానికి ఉట్టి ఇలాంటివి కూడా మనము పెడుతున్నాం అనమాట. అద్భుతంగా దీంట్లో 0 సైజు నుంచి పెద్ద సైజు వరకు వాగమళ అనేది ఉంటుంది. మన గోవు చూసారా, మన గోవు దూడ ఈరోజు అన్ని చోట కూడా బ్రాస్లో ఇస్తున్నాము. ఆ గంట అనమాట, ఆటోమేటిక్ గంట అనమాట. పైన అది రాజా బిల్ అనేది దేవ 24/7 మనం పెట్టినా కూడా అదేం కాదనమాట. రాగి చొంబు, తర్వాత లక్ష దీపం, ఈ కార్తీక మాసంలో వెలిగించడానికి లక్ష దీపం, అన్ని రకాలైనటువంటి దీక్షా వస్త్రాలు అన్ని రకాల రంగులతో 9x5 అని, తర్వాత 10x6 అని దీక్ష వస్త్రాలు ఉన్నాయి. అంగవస్త్రాలు ఉన్నాయి, అన్ని రకాల అంగవస్త్రాలు ఉన్నాయి. స్వామివారికి అలంకారం చేసే పట్టు వస్త్రాలు ఉన్నాయి, బ్లౌజ్ బిట్స్ ఉన్నాయి, నవగ్రహ క్లాత్ ఉన్నాయి, సాయిబాబాకి సంబంధించినటువంటి షాల్వలు ఉన్నాయి, టవల్స్ ఉన్నాయి, పూజా వస్త్రాలు ఉన్నాయి, సత్యనారాయణ స్వామి వారికి సంబంధించినటువంటి వస్త్రాలు అవన్నీ ఉన్నాయి. అదేవిధంగా తయారైనటువంటి కృష్ణుడు అనమాట. ఇది ఫైబర్లో ఉంటుంది, ఈ మనుష్య కలర్లోను, తర్వాత స్వామివారు నీల వర్ణిగా ఆయన ఉంటారు. తర్వాత అష్టలక్ష్మి కలశం, కొడం అంటారు, అది కుంభకోణం కొడం, కుంభకోణం కొడం, అది అష్టలక్ష్మి ఇది. ఇది అది కామన్. పెళ్ళికి సంబంధించి తలంబ్రాలు చేసుకునే బేసన్, ఆ పైన కన్యాదానం చేసే ప్లేట్ అనమాట, అది మీద కన్యాదానం ప్లేట్ అది. ఆ తర్వాత అది ఉంగరం మార్చుకునే చొంబు అది. తర్వాత ఇదేమో కాలు గడిగే, అది అప్డేట్ కాలు గడిగే, ఇది వచ్చి ఉంగరం మార్చుకునే చొమ్ము ఇది. తర్వాత ఇది కాలు గడిగే చొమ్ము ఇది. తర్వాత ఇవన్నీ కూడా సింహాసనాలు, దశావతారం ఇక్కడ చూడండి. ఈ దశావతారం సెట్ అన్నమాట పంచలోహం దశావతారం వెనక చిన్న దశావతారం ముందరేమో పెద్ద దశావతారం అన్నమాట ఇవన్నీ కూడాను దశావతారం తర్వాత సింహాసనం పూజలకి ఇవన్నీ కూడాను లక్ష్మీ కుబేర అష్టలక్ష్మి లక్ష్మీ కుబేరం తర్వాత లక్ష్మీ కుబేరుడు లక్ష్మీ కుబేర యంత్రం చిన్న చిన్న బ్రాస్ సంబంధించిన కలశాలు కాపర్ కలశ కాపర్ కలశాలు తర్వాత దీపం ముట్టడానికి సంబంధించినటువంటి దీపం వెలిగించేది సహస్రధార అది ఎత్తుకండి సహస్రధార ఇవన్నీ కూడాను 1000 ధారాలతో ఉన్నటువంటిది ఇది సహస్రధార స్వామివారికి అభిషేకానికి ఇది పాలవల్లి కింద ఉన్నదేమో పాలవల్లి ఇటువంటి డెకరేటివ్ యాళి అంటారు అది ఆ యాళి అంటే ఇప్పుడు మనం చామరం చేస్తుంటాం చూసారా ఆ చామరం యొక్క జంతువు చమరీ మృగం అంటారు చూసారా ఆ చమరీ మృగంతో చేసినటువంటి ఆ వుడ్ చాలా అందమైనటువంటి డెకరేటివ్ వుడ్ కార్వింగ్ అనమాట ఇది తర్వాత ఈ హ్యాంగింగ్ గణేష అక్కడ పైన హ్యాంగింగ్ గణేష ఇటుపక్క హ్యాంగింగ్ దీపము ఇవన్నీ కూడా ఇది ఉంటుంది ఇక్కడ చూడండి హంసతో కూడినటువంటి హ్యాంగింగ్ దీపము సూర్య దీపం అంటారు సుమారుగా 6 అడుగుల దీపం అన్నమాట ఇది కేరళలోను తమిళనాడులోను అన్ని దాంట్లోనూ ఈ యొక్క దీపం వాడుతూ ఉంటారు ఇక్కడ మనం హైదరాబాద్లో యూనిక్గా దీన్ని పెట్టాం ఇది వచ్చేసి తోరణ దీపం అంటారు ఇవన్నీ చూడండి ఈ 3 ముఖంతో ఉన్నటువంటి గణపతి గణేష స్టాండ్ తర్వాత సింహం స్టాండ్ తర్వాత యాళి స్టాండ్ ఇవన్నీ కూడా యాంటిక్ అనమాట మొత్తం కంప్లీట్గా ఈ యొక్క స్టాండ్స్ అంతా కూడాను ఈ తోరణం ఇది చూడండి 25 దీపాలు ఉంటాయన్నమాట ప్రతి దేవాలయంలోనూ ఇది పెట్టచ్చు తర్వాత ఇంట్లో కూడా డ్రాయింగ్ రూమ్లో ఇది ఒక డెకరేటివ్గా పెట్టుకునే ఒక తోరణ దీపం అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఇది తోరణ దీపము బ్రాస్లో ఉంటుందన్నమాట ఇది ఇవన్నీ కూడా బ్రాస్లో కింద అన్ని రకాలైనటువంటి దీపాలు అన్నమాట సైజ్ వైజ్గా 2 ఫీట్ 3 ఫీట్ అన్ని రకాలైనటువంటి దీపాలు ఉంటాయి అన్ని రకాల సైజులో 2 ఫీట్లో 3 ఫీట్లో 1 ఫీట్లో హాఫ్ ఫీట్లో అన్ని రకాలైనటువంటి దీపాలు సైజ్ వైజ్గా ఇంట్లో వాడే దగ్గర నుంచి మొదలు పెడితే దేవాలయం వరకు వెలిగించేంత వరకు దీపం వరకు ఇది వచ్చేసి దేవాలయం తెరిచేటప్పుడు వాడే ఈ యొక్క దీపం అనమాట ఇది ఇప్పుడు డెకరేటివ్గా ప్రతి ఇంట్లోనూ పెడుతున్నారు అమ్మవారికి కావలసినటువంటి ఈ యొక్క గాజుల పూజ చేస్తుంటారు 108 గాజులతో పూజ చేస్తుంటారు అన్ని రకాల గాజులతో కూడినటువంటి సామాగ్రిలు ఇది వచ్చేసి శ్రీఫలం అంటారు ఇప్పుడు అంతా కూడా శ్రీఫలం అందరూ కూడా ఇళ్లలో పెట్టి పూజ చేస్తున్నారు శ్రీఫలం లక్ష్మీ గవ్వలు తెల్లదిగాను పసుపుగాను ఉన్నటువంటి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రం చిన్నది మరియు పెద్దది అన్నమాట అదేవిధంగా శ్వేతార్క గణపతి ఈ యొక్క జిల్లేడుతో చేసినటువంటి గణపతి దీనికి ఎలా దీనికి ప్రమాణం ఇది శ్వేతార్క గణపతి ఇది కాదా అని చెప్పడానికి చూడండి ఆ వీపులో ఆ జిల్లేడు ఒత్తులు అంటారు చూసారా ఇక్కడి నుంచి ఆ ఒత్తుల్ని తీస్తారు ఆ ఒత్తి తీసిన తర్వాత ఈ కర్ర అంటే వేరు అనమాట జిల్లేడు యొక్క చెట్టు యొక్క వేరు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరుతో తయారు చేసినటువంటి ఇది అన్ని రకాలైనటువంటి నెగిటివ్ వైబ్ని తీసేస్తున్నటువంటి ఒక ఇదనమాట జిల్లేడు గణపతి అంటారు ఇదంతా కూడాను వారణాసి నుంచి తీసుకొచ్చినటువంటి శివుడికి సంబంధించినటువంటి ధారాపాత్రతో పాటు చొంబు వేయాలి ధారాపాత్రతో పాటు చొంబు ఇవన్నీ కూడాను అభిషేకానికి ఇందులో నీళ్లు పోస్తే అలా శివుడికి ఇలా అభిషేకం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఇది ఈ చొంబు ఈ ధారాపాత్రతో పాటు ఉన్నటువంటి శివుడు పైన నీళ్ళు వేసేస్తే చేసుకోవచ్చు లేదా మనం ఇలా అభిషేకం కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇందులో నీళ్ళు పోసేసుకొని ఇలా శివుడికి ఓం నమః శివాయ అని చెప్పుకుంటూ అభిషేకం కూడా చేసుకోవచ్చు చక్కగా ఈ యొక్క ధారాపత్రతో కూడినటువంటి త్రిశూలంతో పాటు పాము పడకతో పాటు ఉన్నటువంటి ఒక ఇదనమాట అదేవిధంగా యాంటీ కృష్ణ అనమాట ఆయన చిన్న యాంటీ కృష్ణ 1 ఫీట్లో ఉంటారు ఇవన్నీ కూడా డెకరేటివ్ ఆర్టిఫిషియల్ అరటి చెట్టు తర్వాత చూడండి యాంటిక్ గణేష 3 స్టేజ్ దీపాలు అనమాట అమ్మవారు యాంటిక్ లక్ష్మీదేవి తర్వాత ఈ 3 స్టెప్తో ఉన్నటువంటి దీపం మరియు అమ్మవారి యొక్క విగ్రహం అదేవిధంగా ఈ శంకు దక్షిణావృతం శంకు ఉత్తరాయణ శంకు ఉన్నాయి 2 రకాలైనటువంటి శంకులు ఉంటాయి అమ్మవారి ఫేస్లు ఉంటాయి చక్కగా ఇట్లా సిల్వర్లోనూ ఉంటుంది సిల్వర్ కోటింగ్లోనూ ఉంటుంది అన్ని రకాల ఇలా ఫుల్లీ డెకరేటివ్ అమ్మవారిది కూడా ఉంటుంది అదేవిధంగా ఈ మన గ్రహణం అప్పుడు సూర్యుడిది అలా వాడతారు శ్రీచక్రం పేయటం తర్వాత గ్రహణం వచ్చినప్పుడు ఈ యొక్క చంద్రుడిది వాడుతుంటారు సర్పానికి వాడుతుంటారు ఇవన్నీ కూడాను ఇవన్నీ ఉంటాయి మన దగ్గర రకాలైనటువంటి నామాలు అమ్మవార్లకి శివుడికి అంతా కూడాను విష్ణువుకి సంబంధించినటువంటి నామాలు ఇవన్నీ కూడాను రకరకాలైనటువంటి అన్నీ కూడాను ఇందులో ఉంటాయి తర్వాత మేరు అంటారు చిన్న మేరు శ్రీచక్రం యొక్క మేరు అంటారు ఇది తర్వాత ఏనుగు ఈ యొక్క రెడీమేడ్గా ఈ తొండంతో పాటు ఇలా ఉన్నటువంటి ఏనుగు ఆ తొండం పైకి ఎత్తినటువంటి ఆ ఏనుగు బ్రాస్తో ఉన్నటువంటిది ఇది ఏనుగు తర్వాత ఇవన్నీ చూడండి బొట్లు కళ్ళు అన్ని రకాలైనటువంటి చందనమాలలు ఇవన్నీ కూడాను అలంకారానికి విగ్రహాలకు అన్నిటికీ ఉపయోగపడేటట్టుగా ఉన్నటువంటిది. చూడండి అమ్మవారి ముఖాలు మంగళసూత్రాలు ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికిను అమ్మవారికిను నవరాత్రికి అంతా కూడా ఉపయోగపడేటట్టుగా ఇది ఉంటుంది. ఇందులో ఒత్తులు లోపలికి వెళ్ళిపోయి పడిపోతూ ఉంటుంది, దానికోసం ప్రత్యేకించి తయారు చేస్తాం. ఇందులో దీపం పెట్టేసి పెద్ద దీపంలో ఒత్తి ఇందులో వేసేస్తే అది అలాగే వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇది పెద్ద దేవుళ్ళకి అలంకారానికి సెట్కి సంబంధించిన త్రిశూలాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది అష్టలక్ష్మి కాయిన్ అనమాట, ఇవన్నీ కూడా అష్టలక్ష్మి కాయిన్. ఇది ఇది వచ్చేసి దీపం ఉన్నటువంటి క్లిప్స్ అనమాట, ఇవన్నీ కూడాను బాసింగాలు అంటారు, ఇవన్నీ బాసింగాలు అంటారు అనమాట. ఇది తర్వాత ఉద్ధరణి బ్రాస్ ఉద్ధరణి ఇవన్నీ కూడాను. అది ఇది ఒరిజినల్ సిల్వర్తో తయారు చేసినటువంటి 108 బిల్వ పత్రం అనమాట. ఇది దాని తర్వాత కాసు మాల పేరు కాసు పేర్లు అంటే 108 కాసులతో తయారు చేసినటువంటి కాసురి లక్ష్మి అష్టలక్ష్మి కాసు పేరు ఇలా పెద్దది చిన్నది వయసుగా ఇది వస్తుందన్నమాట. కాసు పేరు అష్టలక్ష్మికి సంబంధించి ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి బాగా చేస్తుంటారు. ఇవన్నీ కూడాను ఈ తులసికి సంబంధించినటువంటి మట్టితో తయారు చేసినటువంటిది. ఇది ఇది కూడా సరస్వతి గణపతి అవన్నీ కూడా ఉంటుంది. అన్ని రకాల చిన్న చిన్న విగ్రహాలు పూజలో వాడుకునేటట్టుగా ఉన్నటువంటి ఇది హనుమతి విగ్రహం. ఇవన్నీ కూడాను చిన్న చిన్న విగ్రహాలు గణపతి లక్ష్మి శ్రీచక్రం ఆంజనేయ స్వామి నటరాజస్వామి లక్ష్మీనారాయణుడు లక్ష్మి హంస దీపము చక్కగా ఇవన్నీ శ్రీకృష్ణుడు తర్వాత గణపతి నాట్య గణపతి అంటారు చూస్తారా, ఇది నాట్య గణపతి. ఆ పైన నాట్య గణపతితో ఉన్నటువంటి ఇంకొకటి స్టాండ్తో పాటు ఉన్నటువంటి నాట్య గణపతి. ఇది వచ్చి లక్ష్మీ పావై వెలక అంటారు దాన్ని. దీని వచ్చేసి రిమూవింగ్ ది నెగిటివ్ వైబ్స్ అనమాట. అంటే ఈ దీపంతో అమ్మవారు మనకు వెలుగుని నింపేటట్టుగా ఈ వరుసగా ఉన్న దీపాలన్నీ కూడాను అవే అనమాట, చేతిలో దీపం పెట్టుకొని వెలుగుని ఇచ్చేటువంటి ఒకదనమాట. ఇది ఒక యాంటిక్ ఉరుళి, ఇది వచ్చి కంచుతో తయారు చేసినటువంటి ఉరుళి. ఈ ఉరుళికి సంబంధించినటువంటి దీంట్లో ఇది ఫుల్ ఉరుళి అనమాట. ఇది దీంట్లో ఈ గణేశతో పాటు చాలా హెవీ వెయిట్ ఉంటుందన్నమాట. ఇది సుమారుగా 3-4 కిలోలు ఉంటుందన్నమాట. ఇది దాంతో చేసింది. ఇది మనకి కూడా కారులో పెట్టుకోవడానికి సంబంధించినటువంటి గణేశ కానీ సో వెంకటేశ్వర స్వామి కానీ కారులో అన్ని రకాలు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడాను ఇలా పెట్టామన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా పీటలు, ఈ పీటలు వచ్చేసి మీకు చక్కగా కళ్యాణం పీటలు. ఇది కాపర్తో తయారు చేసినటువంటి పీట అనమాట, కాపర్ లుకింగ్ వచ్చేటట్టుగా. ఇది వైట్ మెటల్తో తయారు చేసినటువంటి పీటలు అనమాట. ఇప్పుడు ఇందులో మనకు రుద్రాక్షలు ఏకముఖి నుంచి మొదలు పెడితే 20 ముఖాల వరకు మన దగ్గర రుద్రాక్షలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి రుద్రాక్షలు అనమాట. ఇవన్నీ కూడాను నేపాల రుద్రాక్షలు అంటారు. అవన్నీ కూడాను ఒక్కొక్క డబ్బాలో ఉన్నవి, ఒక్కొక్క ముఖాలు అనమాట ఇవి. తర్వాత ఈ పంచముఖి రుద్రాక్షలు 0 సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలైనటువంటి రుద్రాక్షలు మన దగ్గర ఉన్నాయి. తర్వాత జ్వాలాముఖి మాల, తులసి మాల అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా క్రిస్టల్, ఒరిజినల్ క్రిస్టల్స్ అనమాట. క్రిస్టల్ ట్రీ అంటారు సరే, క్రిస్టల్ ట్రీ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. గురిగింజలు ఉంటుంది, స్ఫటిక మాలలు ఉంటాయి మన దగ్గర, అన్ని రకాలైనటువంటి స్ఫటిక మాలలు ఉంటాయి. లోపల తోరణాలు క్లాత్తో తయారు చేసినటువంటి తోరణాలు ఉంటాయి. తర్వాత స్ఫటిక లింగాలు, ఈ స్ఫటిక లింగాలన్నీ కూడా ఉంటుంది మన దగ్గర. నర్మద లింగాలు అంటారు, నర్మద బాణాలు అంటారు, నర్మద లింగాలు అంటారు ఇవి విగ్రహాలకి. ఇవన్నీ కూడా క్రిస్టల్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ కూడాను సౌండ్స్ ఓం నమ శివాయ, ఓం వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ స్వామి అయిపోయినట్టుగా 40 సౌండ్స్, 30 సౌండ్స్, 18 సౌండ్స్ అలా ఉన్నటువంటి ఇవన్నీ. ఇవన్నీ గోపుర శిఖరాలు, చిన్న శిఖరం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద శిఖరం వరకు గోపుర శిఖరాలు ఉంటాయి. చక్కగా రిటర్న్ గిఫ్ట్స్ లాగా జర్మన్ సిల్వర్ అంటారు చూసారు, ఈ జర్మన్ సిల్వర్తో చూసినటువంటి ఈ యొక్క నైవేద్య పాత్రలు, దీపాలు, తర్వాత కుంకుమ భరణీలు, 2 కుంకుమ భరణీలు, ఈ మంగళహారతి ఇవి. తర్వాత మీకు అన్ని కలశాలు చూడండి, కలశాలన్నీ కూడా ఉంటాయి. కలశం ఈ జర్మన్ సిల్వర్తో కూడినటువంటిది, ఈ కామాక్షి దీపం అని అలా ఉంటుంది. తర్వాత 4 ఉన్నటువంటిది ఉంటుంది, ఈ హంసతో కూడినటువంటి ఒక చిన్న దీపం ఉంటుంది. ఇది ఈ కుంకుమ భరణి, స్టాండ్తో ఉన్న కుంకుమ భరణి, వితౌట్ స్టాండ్తో ఉన్నట్టు కుంకుమ భరణి. ఇదంతా వరలక్ష్మి వ్రతానికి చేతులు. తర్వాత ఇవన్నీ కూడాను ఇది వచ్చి దేవాలయాల్లో వాడి ఈ షోడశోపచారాలు అంటారు చూస్తారా, ఛత్రం చామరం ఇదన్నీ ఉంటారు చూస్తారా, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఈ ఇంతవరకు అద్భుతమైనటువంటి ఇవన్నీ కుంభకోణం నుంచి వస్తాయన్నమాట. ఇవన్నీ కూడాను ఛత్రం చామరం విధనం అనేటట్టుగా ఈ యొక్క షోడశోపచారాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్ కింద పసుపు కుంకుమ ప్లేట్లో గణేశతో ఉన్నటువంటిది. తర్వాత ఇవన్నీ స్టిక్కర్స్గా ఉన్నటువంటిది ఈ వినాయకుడు, gold finish tono, silver finish tono unnatundi kunkumbarni ivanni kudanu kunkumbarni ivanni kuda buttato tayaru chesinatundi aa German silver tho tayaru chestundi ivanni kudanu inni rakalainatundi oka 9 rakalainatundi return intiki vachina vallaki aada vallaki muttaidulaku andariki kuda ivvadaniki tayaru chesi pasupu kunkumam ivanni kuda buttalo pasupu kunkumam untundi tarvata chudandi bouquet lo untundi flower bouquet lo untundi buttalo untundi Nirakalu kuda indulo untundi ivanni kudanu idi kuda kunkuma ivanni kuda pettukodaniki idi oka fancy items ga untundi ivanni kudanu తర్వాత వచ్చే చిన్న చిన్న గోవులు అంతా రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తారు ఇవన్నీ తోరణాలు అండి ఇవన్నీ కూడా తోరణాల కింద వస్తుంది ఇవన్నీ తోరణాలు అన్ని రకాలు ఇవన్నీ కూడా ఈ పీటలు అన్నమాట దేవుడికి అన్ని రకాల వస్తువులు వస్త్రాలు అన్నమాట ఈ జీరో సైజు నుంచి మొదలు పెడితే వస్త్రాలు పెద్ద సైజు వరకు జంబో సైజు విగ్రహాల వరకు ఇంట్లోని సాయిబాబా దగ్గర నుంచి అమ్మవారి దగ్గర నుంచి గణేష్ దగ్గర నుంచి లడ్డు గణేష్ దగ్గరకు అన్ని దేవతలకి కావాల్సినటువంటి వస్త్రాలు ఈ పీటలు చిన్న సైజు నుంచి మొదలు పెడితే పెద్ద సైజు జీరో సైజు పీటల దగ్గర నుంచి ఈ పీటలు రకరకాలైనటువంటి పీటలు మళ్ళీ ఈ పాదాలు హస్తాలు ఓంకారాలు ఇవన్నీ కూడాను స్టిక్కర్ కింద ఉంటుంది అమ్మవారి చున్నీ ఇవన్నీ కిరీటాలు అన్ని దేవుళ్ళకు కావలసినటువంటి కిరీటాలు అన్ని రకాలైనటువంటి సైజ్ వైజ్గా కిరీటాలు చిన్నది పెద్దది అని అలా కిరీటాలు అంతా కూడా ఉంటుంది రంగోలి పొడి ఇవన్నీ కూడా వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి అమ్మవారి జడకుచ్చులు తర్వాత ఈ ముత్యాలు ఇవన్నీ కూడా మంగళసూత్రాలు ఇవన్నీ కూడా ఉంటుంది దర్భ పవిత్రాలు కూర్చాలు సంప్రదాయ ప్రకారంగా స్మార్త సంప్రదాయ ప్రకారంగా రెండు రకాలుగా కూడా యజ్ఞోపవీతాలు ఇస్తున్నాం ఇంటి ముందర కట్టుకోవడానికి వేసే వట్టి వేరు ఇవన్నీ హ్యాంగింగ్స్ అనమాట ఇది న్యాచురల్ అరటి ఆకుతో లాగా ఉండేటువంటి ఒక తోరణం అనమాట రెండు ఇలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా పీకాక్ తర్వాత ఏనుగు లేదంటే కొండపల్లి బొమ్మల అనమాట ఇవన్నీ కూడాను వుడ్తో తయారు చేసినటువంటిది ఇది ఈ హ్యాంగింగ్ గణేష గంటతో బెల్తో పాటు ఉన్నది తోరణాలు ఇవన్నీ కూడా ఈరోజు రేపట్లో వ్యాధులంతా రాకుండా ఉండడం కోసం ప్లాస్టిక్ నెట్తో కూడినటువంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి ఒక నెట్ అనమాట ఇవన్నీ కూడాను రిటర్న్ గిఫ్ట్ కింద ఈ పసుపు కుంకుమలంతా ఉండి ఒక రిటర్న్ గిఫ్ట్ పీటలు అనమాట అద్భుతమైనటువంటి ఇవన్నీ పీటలు వైట్ పీటలు ఇవన్నీ వచ్చేసి మీకు రెగ్జిన్ పీట అంటారు ఇది అద్భుతంగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టుకోవడానికి ముక్కాలి అనమాట ఇది చిన్న ముక్కాలి కలసం బొమ్మ వేసినటువంటి ఒక ముక్కాలి అనమాట ఇది అద్భుతంగా ఉంటుంది ఇది ఇవన్నీ కూడా దేవాలయాల్లో వెలిగించే దొంబై అంటారు తోరణాలు అంటారు తర్వాత గొడుగులు జీరో సైజు నుంచి మొదలు పెడితే గొడుగులు పెద్ద సైజు వరకు జంబో సైజు దేవాలయాల్లో ఉత్సవాలకు ఉపయోగపడే గొడుగుల వరకు అన్ని రకాలైనటువంటి గొడుగులు అనమాట ఇది బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రాసినటువంటి రచనలు అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి అన్ని రకాల పుస్తకాలు అనమాట తెలుగులో అద్భుతమైనటువంటి యొక్క పుస్తకాలు అయ్యప్ప స్వామి దీక్షకు కావలసినటువంటి మాలలు అయ్యప్ప స్వామి దీక్షకు కావాల్సినటువంటి మాలలు లాకెట్స్ తర్వాత ప్లాస్టిక్ ఫ్రీ ఇరుముడి అనమాట ఇవన్నీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ ఇరుముడి కిట్ దీన్ని ప్లాస్టిక్ ఫ్రీగా ఇవ్వడంతో అక్కడ కేరళ గవర్నమెంట్ కూడా గుర్తించి అందులో ఏ విధమైనటువంటిది లేకుండా నిత్య పూజా కిట్ అనమాట ఇది కంప్లీట్ జీరో ప్లాస్టిక్ అనమాట అది ఎకో ఫ్రెండ్లీగా ఒక నెలకు సరిపడే విధంగా అది తయారు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మాలలు తోరణాలు ఇప్పుడు చూడబోయేది ఒక అతి ముఖ్యమైనటువంటి ఒక యజ్ఞ పాత్రలకు సంబంధించిన అంటే ప్రతిరోజు మనం నిత్యకర్మానుష్ఠానం కోసం చేసే యజ్ఞాలకి యాగాలకి ఉపయోగించే ఒక పాత్ర ఇది అరణి అంటారు అగ్ని మదనం అంటే స్వతహాగా వీటితో రాపిడి చేస్తే ఇదిను అది కలిపి పెట్టి ఒక చిన్న చెక్కతో ఈ యొక్క చెక్కతో రాపిడి చేస్తే స్వతహాగా అగ్ని వచ్చి దాని ద్వారా యజ్ఞ యాగాదులు చేస్తారన్నమాట ఇది వచ్చేసి షట్పాత్ర ప్రయోగానికి ప్రోక్షణ పూర్ణ ప్రణీతి సవ్య అనే ఒక పాత్రలు ఏదో ఉంటుంది ఇవన్నీ దర్భ చేపలు హోమానికి కూర్చుని దర్భ చేపలు ఇది వసోద్ధార అంటారు పూర్ణావతి అప్పుడు మాత్రమే ఇది వాడుతుంటారు వసోద్ధార ఈ వసోద్ధార ఇవన్నీ కూడా సుక్కుసురువాలు ఈ సుక్కుసురువాలను కూడా గోముఖం సింహముఖం ఋషభముఖం యాళిముఖం కూర్మముఖం గజముఖం ఇలాంటి అన్ని రకాలైనటువంటి ముఖాలతో కూడినటువంటి సుక్కుసురువాలు ఇంతవరకు ఇది ఎక్కడ ఎవరు కూడా ఇది మన ఓన్ ఇదనమాట దీనికి పేటెంట్ కూడా తీసుకున్నాము అద్భుతంగా తయారు చేసామన్నమాట ఇది ప్రమాణం ప్రకారము ఇవన్నీ కూడాను హ్యాంగింగ్ దొంబై అంటారు ఇవన్నీ కూడా జీరో సైజు నుంచి మొదలుపెట్టి డిజైన్డ్ హ్యాంగింగ్ దొంబైస్ అనమాటారు ఇంట్లో ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడు ఇవన్నీ కూడా తగిలించుకోవడానికి ఇది ఒక హ్యాంగింగ్ దొంబై అనమాట ఈ హ్యాంగింగ్ గణేష ఇవన్నీ కూడాను ఈ బెల్తో కూడినటువంటి హ్యాంగింగ్ గణేష ఇలా ఉంటుంది ఇది ఇంతకుముందు చెప్పాను చూసారా అలంకారానికి సంబంధించినటువంటి వాగమాలై అంటారు ఇవన్నీ కూడాను ఇది ఆలవట్టం అంటారు స్వామివారికి దేవాలయంలో ఇలా విసిరేటప్పుడు ఆ యొక్క దీంట్లో ఇవన్నీ అలంకారం మాలలు ఈ అలంకారం మాలలు ఇది వచ్చేసి కూర్మాసనం అన్నది ఈ మాలలు అలంకారానికి మాలలు తోరణాలు కూర్మాసనం ఇవన్నీ కూడా కూర్మాసనం దాని తర్వాత ఇవన్నీ కూడా చామరం అంటారు దీన్ని చామరం అంటారు ముఖం దగ్గర ఏంటిది రైట్. ఇవన్నీ చామరం అంటారు చూసారా, చమరీ మృగంతో తయారు చేసినటువంటి ఒక చామరం అనమాట. ఇవన్నీ కూడాను చామరం, ఇవన్నీ కూడా పీటలు, ఒత్తులు. ఈ కింద ఉన్నవన్నీ ఒక సుమారుగా ఒక 20 రకాలైనటువంటి ఒత్తులు ఉన్నాయండి. అన్ని రకాల వస్త్రం అంటారు, కంకణ దారము, పువ్వు ఒత్తులు, పసుపు కుంకుమ దీంతో తయారు చేసినటువంటి ఒత్తులు, తర్వాత ప్రకృతి సిద్ధమైనటువంటి ఆర్గానిక్ ఒత్తులు, తర్వాత అఖండం ఒత్తులు, దూది ఒత్తులు, వస్త్ర ఇవన్నీ స్టిక్కర్స్, ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి ఇంట్లో పెట్టుకోవడానికి స్టిక్కర్స్, దాని తర్వాత ధూపహారతి ఇవన్నీ కూడాను, ఈ అమ్మవారు పెట్టుకోవడానికి లక్ష్మి పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా గిండి, అనుష్ఠానానికి అభిషేకానికి కావాల్సినటువంటి గిండి అంటారు దీన్ని, ధూపగరిటె అంటారు ఇది, ఏకహారతి, ఈ ధూపగరిటెలో సైజ్ వైజ్గా అనమాట ఇది. ఇవన్నీ కూడాను చేతికి వేసి కంకణం, బ్రాస్లెట్ లాగా ఈ రుద్రాక్షతో కూడినటువంటి బ్రాస్లెట్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఓంకారంతో ఉన్నటువంటి బ్రాస్లెట్స్ అనమాట. దాని తర్వాత ఇవన్నీ కూడా గిండి అంటారు, ఈ గిండిలో సైజ్ వైజ్ అనమాట, ఇవన్నీ కూడా సైజ్ వైజ్గా. ఇవన్నీ కూడా హారతి. తర్వాత ఇది కలప పాత్ర అంటారు, ఇది కలప పాత్ర, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కలప పాత్ర. ఇవన్నీ కూడా గిండి, దీస్ ఆల్ ఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గిండి అంటారు. ఇవన్నీ కూడా శంకు యొక్క స్టాండ్, శంకు స్టాండ్ అనమాట. ఇది ఏకహారతి. ఈ ఏకహారతిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పవిత్రంతో కూడినటువంటి ఏకహారతి. ఇందులో సైజ్ వైజ్గా 2-3 సైజులు ఉన్నాయి. ఇంకా కార్ హ్యాంగింగ్స్లో ఇందులో హనుమాన్ ఉంటారు. ఇది వచ్చేసి ఉరుళి, ఇది ఉరుళిలో 0 సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉందన్నమాట. కంచు, ఇవన్నీ కూడా నైవేద్యానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నటువంటి ఒక ఉరుళి అనమాట ఇది. ఇవన్నీ కూడా బ్రాస్ చైన్స్, అద్భుతంగా పూజకన్నీ ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి బ్రాస్ చైన్స్ అనమాట. ఇవన్నీ కూడాను అగైన్ ఉరుళి వెరైటీస్ అనమాట. ఇవన్నీ కూడా రెడీమేడ్ కలశాలు, ఫ్యాన్సీ కలశాలు అన్ని పెళ్ళిళ్ళు ఉన్న దీంట్లోనే పెడతారు చూస్తారు, అలా ఉంటుంది. ఇవన్నీ కూడాను ఈ యొక్క ఈ వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి ఇది స్టాండ్ అనమాట. ఇవన్నీ కూడా అమ్మవారికి వరలక్ష్మి వ్రతంలో చెయ్యి ఇవన్నీ పెట్టడానికి ఉన్నటువంటి ఒక అద్భుతం, అంటే హస్తాలు అనమాట. అమెరికన్ డైమండ్స్తో తయారు చేసినటువంటి ఇవన్నీ కూడాను. ఇది ఉరుళి అంటారు, ఇది మన ప్రసాదంకి చేసే ఉరుళి. ఇప్పుడంతా ఫ్లవర్స్ వేసి దీన్ని పెట్టుకుంటున్నారు చక్కగా. తర్వాత ఇవన్నీ ఈ ఆర్టిఫిషియల్ లోటస్ ఫ్లవర్, పెద్దది చిన్నది, తర్వాత కింద అవన్నీ మాలలు, చిన్న మాలలు ఇవన్నీ కూడాను. ఇవన్నీ ఇప్పుడు టాటాయిస్ ఇంట్లో పెట్టుకునేటట్టుగా వాస్తుకు ఫెన్సీ ఉన్నట్టుగా ఉండి చేస్తున్నారు. ఇవన్నీ కూడా అగరబత్తి స్టాండ్ అనమాట. చక్కగా ఈ అన్ని రకాల కార్లకు కావాల్సినటువంటి హ్యాంగింగ్స్ అనమాట. ఇవన్నీ కూడా సాయిబాబాకి, లక్ష్మికి తోరణాలు అన్ని రకాలది. సింహాసనం, అద్భుతమైనటువంటి సింహాసనం. ఇందులో ముక్కాలి, చక్కటి ముక్కాలి అనమాట. ఇది ముక్కాలి అన్ని ఏ దేవుడైనా దేంట్లైనా పెట్టుకోవడానికి పూజకు ఉపయోగపడేటట్టుగా డిఫరెంట్ సైజులో ఉన్నటువంటి ముక్కాళ్ళు అనమాట. ఇవన్నీ చిన్న సైజుతో సహా అది ఉంటుంది. ఈ ముక్కంటి దీపం అంటారు, ఇది ముక్కంటి అంటారు. ఈ దీపాల వరుసగా ఇది ముక్కంటి దీపం అనమాట. ఇది చిన్న సైజు నుంచి మొదలు పెడితే పెద్ద సైజు వరకు. నక్షత్ర దీపం, ఇది హారతికి నక్షత్ర దీపం. చక్కగా ఈ దేవాలయాలను అన్నింటిలోనూ వాడేటట్టుగా ఉన్నటువంటి ఒక నక్షత్ర దీపం, ఇలా హారతి ఇచ్చి నక్షత్ర దీపం. ఇది శిఖర కలశాలన్నీ కూడాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్గా ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్, క్రిస్టల్ ఫినిషింగ్ చొమ్మ అంటారు. హంస, అది పంచపాత్రది. ఇది హంసతో కూడినటువంటి దీపాలు అనమాట, గంటతో కూడినటువంటి ఇది కృష్ణుడు, గురువాయూర్లో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం ఇది. తర్వాత ఇవన్నీ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. ఇవన్నీ కూడాను ఈ షాన్ లైట్, ఇన్స్టెడ్ ఆఫ్ షాన్ లైట్ ఇవన్నీ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా కేరళ దీపం, కంచుతో తయారు చేసినటువంటి దీపాలు అనమాట. ఇవన్నీ కూడా కంచుతో తయారు చేసింది, సైజ్ వైజ్గా పెద్ద సైజ్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా హెవీ వెయిట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడాను చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా కంచుతో కూడినటువంటి ఈ దీపాలు. ఇవన్నీ కూడా లోటస్ దీపాలు అంటారు. చిన్న సైజు నుంచి మొదలు పెడితే పెద్ద సైజు వరకు చక్కగా నూనె వేస్తే చాలాసేపు వెలుగుతుంది అనమాట. ఇవన్నీ ప్యూర్ బ్రాస్తో ఉన్నటువంటి దీపాలు. ఇవన్నీ కామాక్షి దీపాలు. కామాక్షి దీపాలు ఇంకా సైజ్ వైజ్గా ఉంది. ఇది కొద్ది పెద్ద సైజు, చిన్న కిందంతా కూడా చిన్న సైజు ఉంది. క్రిస్టల్ దీపం అనమాట, అంటే క్రిస్టల్ అద్దంతో. ఇవన్నీ కూడా లోటస్ దీపాలు. ఇవన్నీ కూడా వరుసగా చాలా చక్కగా. ఇవన్నీ కూడా క్రిస్టల్ దీపం. ఇవన్నీ అద్దంతో తయారు చేసినటువంటి ఈ యొక్క దీపాలు. ఇవన్నీ కూడాను చక్కగా అభిషేక పాత్ర అనమాట. అభిషేక పీఠం, ఆనవట్టం అంటారు చూసారా, చిన్న చక్కటి అద్భుతమైనటువంటి అభిషేక పాత్ర అనమాట ఇందులో ఉంది. తర్వాత ఇవన్నీ కూడా కంచుతో తయారు చేసినటువంటి ధారా పాత్ర అంటారు. చాలా హెవీ వెయిట్ ఉంటుంది అనమాట. ఇందులో 2 సైజు ఉంటుంది. అగరబత్తి స్టాండ్ బ్రాస్లోను స్టీల్లోను అందులోనూ ఉంటుంది. చిన్నవన్నీ మంగళహారతులకు సంబంధించింది ఇది. ఇవన్నీ కూడా మంగళహారతులకు సంబంధించినవన్నీ కూడాను అన్నపూర్ణి బ్రాస్లోను కాపర్లోను ఇది. తర్వాత కుబేర దీపం అంటారు, కుబేర దీపం. ఇవన్నీ తులసి కోటలో ఆరిపోకుండా ఉండడం కోసం వెలిగించే తులసి దీపం. తర్వాత ఇవన్నీ బ్రాస్ అగరబత్తి స్టాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా కేరళ ఫ్యాన్సీ దీపాలు. ఇవన్నీ కూడా కేరళ ఫ్యాన్సీ దీపాలు. ఇవన్నీ కూడా కేరళ fancy pallu vana kuda nanda deepam antaru indulo oru 1 2 3 sizes unnai small koncham middle koncham bigger size nanda deepam heavy weight untundannamata ani kanchu tho koodinatundi heavy weight tho unnatundi idi copper tho tayaru chestunnatundi akanda deepam generally ga matti lo pedtunnaru but copper lo kuda akanda deepam pedtunnaru anamata ivanni kuda copper plates copper chinna chinna paatralu ఇవన్నీ కూడా కాపర్ లకు సంబంధించినటువంటి ప్లేట్స్ చిన్న చిన్న ప్లేట్స్ దీపానికి వాటికి అన్నిటికని ఇవి కూడా కొంచెం హెవీ ఇవన్నీ కూడా ఈ పిండి అందులో వేసేసి చక్కగా ముగ్గు వేసి ముగ్గు ఇది ఒక హెవీ వెయిట్ ప్లేట్స్ అన్నమాట ప్రసాద పాత్ర కానీ ఏదైనా మంచిది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇందులో ఇది ఉంటుంది ఇవన్నీ కూడా హారతులు రకరకాలైనటువంటి హారతులు కామాక్షి దీపం చిన్న సైజు పెద్ద సైజు నుంచి గంటలు దేవాలయాల్లో వాడేటట్టుగా సైజు దగ్గర నుంచి నంది సుదర్శన ఆంజనేయ అన్ని రకాలైనటువంటి గంటలు కంచుతో కూడినటువంటి కంచు మోగినట్టు కనకము మోగిన అన్నట్టుగా దీపాలు ఇవన్నీ చిన్న చిన్న గంటలు అన్నమాట ఇవన్నీ ఇవన్నీ పాదుకలు ఇవన్నీ పెన్షన్ ఐటమ్స్ ఇవన్నీ కూడాను వాట్సాప్ ఈ డోర్కి దేవాది ఇంటి దేవుడికి డోర్కి హ్యాంగింగ్ చేసే ఇదన్నమాట గంటలు ఇవన్నీ ఫ్లవర్ పాట్స్ తర్వాత ఫ్యాన్సీ ప్లేట్స్ అన్నమాట ఇవన్నీ కూడాను రకరకాలైనటువంటి ఫ్యాన్సీ ప్లేట్స్ సైజ్ వైజ్గా ఫ్యాన్సీ ప్లేట్స్ ఉన్నాయి తర్వాత దేవుళ్ళకు ఉపయోగించే గొడుగులు అన్నమాట ఇది జర్మన్ సిల్వర్లో తయారు చేసే గొడుగులు ఇవన్నీ అచ్చులు ఇవన్నీ టేక్ పీట్ అన్నమాట శ్రీకృష్ణుడిది యాంటిక్ ఫినిష్తో ఉన్నటువంటి ఒక విగ్రహం ఆల్మోస్ట్ ఇది 3 feet ఉంటుంది ఇది బ్రాస్ పీఠం అనమాట ఇది ఇది 20 నుంచి 23 కిలోలు 24 కిలోల వరకు ఉంటుంది ఇది సుమారుగా 30-35 కిలోలు ఉంటుంది ఈ విగ్రహం అనమాట ఈ రెండు కలిపి విగ్రహము పీఠం కలిపి రెండు కలిపి సుమారుగా ఒక 60 కిలోల దాకా 55-60 కిలోల దాకా ఉంటుంది ఇది బ్రాస్తో చేసినటువంటి ఇటు 1 feet ఇటు హైట్లో 2 feet అనమాట అద్భుతమైనటువంటి బ్రాస్ పీఠ అనమాట ఇది చాలా అంటే చాలా బాగుంటుంది పూజా మందిరానికి ఇది కూడా ఒక బ్రాస్ పీఠ అనమాట ఇది చక్కగా ఉంటుంది ఇది పీఠ ఈ ఫినిషింగ్ అంతా కూడా అన్ని ఏదైనా ఉరుళి పెట్టుకోవచ్చు పీఠ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవడానికి ఇది రౌండ్ ఇది అనమాట ఈ యొక్క పీఠలో దేవుని పెట్టుకోవడానికి ఒక పీఠ అద్భుతమైనటువంటి ఇది పీఠ ఇది హంస దీపం చక్కగా ఇవన్నీ కూడాను హ్యాంగింగ్ చేసుకోవడానికి హంసదీపం అంతా కూడా చాలా డెకరేటివ్గా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది లోటస్ దీపం చాలా పెద్దది ఉన్న దాంట్లో కూడా ఆఖండానికి కూడా దేనికైనా పెట్టుకున్నట్టుగా చాలా పెద్ద లోటస్ దీపం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది క్రిస్టల్ పెద్దది చిన్నది అన్ని రకాలైనటువంటి క్రిస్టల్ ఇదంతా కూడాను చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇది సుదర్శన హోమం ధన్వంతరి హోమం ఒక 108 ఓసలతో ధన్వంతరి హోమం సత్యనారాయణ వ్రతం గృహప్రవేశం ఉపనయనం వరలక్ష్మీ వ్రతం అయ్యప్ప స్వామివారి పడిపూజలకు సంబంధించింది ఉపనయనానికి వరలక్ష్మీ వ్రతానికి నిత్య పూజ కిట్టుగా సీమంతానికి వివాహానికి అన్ని రకాలుగా ఇస్తున్నాం అనమాట మనం ఒక కిట్ రూపంలో ఏది కావాలన్నా ఒక చేయి తుడుచుకునే క్లాత్ దగ్గర నుంచి కింద కూర్చునే మ్యాట్ వరకు అన్నీ ఒక కాంబో కిట్గా మొత్తం ఇచ్చేస్తున్నాం అనమాట మనము అదేవిధంగా మన యొక్క పూజా ద్రవ్యం 18 నుంచి రాశి ఫలితాలు కూడా మనం చెప్తున్నాం అనమాట ప్రతి వారం కూడా రాశి ఫలితాలు అన్ని రకాలుగా సద్గురు జ్యోతిషాలయం అనే పేరు మీద రాశి ఫలితాలు కూడా మనం ఇస్తున్నాం అనమాట ఈ సమిధులు నవగ్రహ సమిధులు ఇస్తున్నాం చక్కగా తర్వాత పిడకలు ఆవు పిడకలు మన గోశాల నుంచి తయారు చేసినటువంటి ఆవు పిడకతో స్వామివారికి ఇది చేస్తున్నాం ఇది జోల గణపతి చక్కగా టోటల్ ఇది కంచు అనమాట ఇది కంచుతో కూడినటువంటి ఇది వినాయకుడు ఇలా ఊగుతూ ఉన్నటువంటి కొంచెం హెవీ వెయిట్తో ఉన్నటువంటి ఒక ఇదనమాట ఇది చూడండి హంసతో కూడినటువంటి 1 2 3 4 పెద్ద సెట్ చాలా ఆల్మోస్ట్ ఇది ఒక 3-3.5 feet విగ్రహం అనమాట ఇది తర్వాత ఇప్పుడు ఈ రామ సెట్ రామ పరివార్ అంటారు చూస్తారా ఆంజనేయ స్వామి లక్ష్మణుడు మన శ్రీరాముడు అమ్మవారు సీతమ్మ చక్కగా ఉన్నటువంటి ఇది ఈ ఇది చూసారు ఇది హంసదీపం అనమాట ఇది చక్కగా ఈ హ్యాంగింగ్ది ఇది వచ్చి వీణ చక్కగా రెండు పక్కల వీణ ఉంది ఈ యొక్క దీపం గొడుగుతో సహా ఆ లైటింగ్ ల్యాంపింగ్ దీపం మా అంటారు ఇది 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 మన పూజా ద్రవ్యం ఏటినంతా కూడాను ISO స్టాండర్డ్ సర్టిఫికేట్తో మనము ఇస్తున్నాం అనమాట అద్భుతంగా 8 దశావతారాలు ఇవన్నీ కూడా పరమాచార్యులు గారి యొక్క ఆశీస్సులతో జయ జయ శంకర హర హర శంకర కంచి పరమాచార్యులు జగద్గురు శంకరాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ జయేంద్ర సరస్వతి స్వామి వారికి నమస్కరిస్తూ మా గురువరణ్యులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క పాదదాసులుగా ఉంటూ ఈ యొక్క పూజా ద్రవ్యం 18 సంస్థను భగవత్ కృపతో భక్తులకు అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రతిష్ట అంటే అన్ని రకాల యంత్రాలతో సహా కుంభాభిషేకం దగ్గర నుంచి మొదలు పెడితే గృహప్రవేశ సత్యనారాయణ వ్రత వివాహ ఉపనయన దర్భ తాడుతో సహా ఒక ఎదిగా ఇస్తున్నాం అన్ని రకాల యంత్రాల దగ్గర నుంచి శుక్సుర్వాల దగ్గర నుంచి ఇది చూడండి స్ఫటిక లింగాల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల ఒక చోటికి వస్తే ఇంకా ఎక్కడ వెతుక్కోకర్లేదు అన్నట్టుగా అన్ని రకాల వర్గం వారిని దృష్టిలో పెట్టుకొని ఒక ₹5 దగ్గర వస్తువులు మొదలు పెడితే ₹2 లక్షల వస్తువు వరకు మన యొక్క పూజా ద్రవ్యం ఏటీఎం షాప్లో కలదండి. ఇంకా ఇది మొదటి బ్రాంచ్గా ఇక్కడ పెట్టాము. అతి త్వరలో న్యూ జెర్సీలో అమెరికాలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ అవ్వబోతుంది. హైదరాబాద్లో ఒక 18 బ్రాంచ్లు కూడా పెట్టాలని ఒక సంకల్పం ఉంది. భగవత్ కృపతో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మా యొక్క తండ్రి వర్యులు వారి యొక్క ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా మేము చేస్తున్నాం అన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచానికి ఇదొక వన్ స్టాప్ సొల్యూషన్. ఇక్కడికి వస్తే మీకు అన్నీ దొరికిపోతుంది అనేటట్టుగా అన్ని రకాలైనటువంటి దీక్షా వస్త్రాల దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల పూజలకు మీరు ఇక్కడికి వస్తే చాలండి. పూలు పండ్లు తమలపాకు కొబ్బరికాయలు తప్ప మిగతా అన్నీ మన దగ్గర ఉంటుంది. అందరం మనం ఈ వీడియో ద్వారా ఒక రకంగా మనకు తెలిసిన వాళ్ళుగా ఉండి ఏ రోజున ఒక్కరోజు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మన షాప్లోకి రండి. ఒక అద్భుతమైనటువంటి షాప్లోకి వచ్చిన మన యొక్క భావన మీకు కలుగుతుంది తప్పకుండా. నమస్కారం, మా ఆహ్వానం మన్నించి మీరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం.